ఏయ్ మీసాలా కొట్ 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 ఆ దా సీటు తెచ్చావా తెచ్చాను ఇండిసిన కానీ మందుల కాడి నేను వచ్చా ఎనక మాలు వచ్చినండి ముందు పంపిద్దామేంటి ఏంటి ధర్మ దర్శనానికి వచ్చినోడికి పేసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా దేవుడి గుళ్ళో రూలు ఇది మా గోవిందరాజు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు ఎర్రయారు తెల్లయారు కలిపిపెట్టాయి ఆగిపోతాయి ఏంటి ఓక్షన్స్ విరోచనాలు వేదులు అరగట కట్టినట్టే వెళ్ళారు ఏయ్ ఎలమనగా నిలబడవేనా ఏది అక్కడ ఇచ్చా అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి ఇదిగో నా మాటను నాలుగు నెలల మాత్రం ఇస్తాను నాలుగు రోజులు పంపు కొట్టినట్టే ఇచ్చే ఇచ్చే పట్టు ఇంకొంచెం ఎక్కించు ఈ కాగు ఇది పది మందికి ఎక్కించాలి ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు డబ్బుది ముందు డబ్బు డబ్బు గుండె ఎంత మంటగా ఉందండి నేను అడిగింది జబ్బు కాదు డబ్బు డబ్బా వెండి కొద్ది రొట్టి ఫీజు కొద్ది వైద్యం ఫీజు తేలేదా అయితే బయటకు వచ్చావా ఐదండి గురు కంపౌండర్ గారు ఉండవయ్యా ఎక్కడ ఐదు రూపాయలు పొద్దు నుంచి చిల్లర తప్పింకేలేదు నీ పని హాయిగా ఉంది బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు ఎప్పుడు నా మీద పెడతావేంటి గురు డజన్ సిరప్ బాటిల్ నా మందుల షాపుడికి ఇచ్చావు ఆడు యాభై ఇస్తే నువ్వు నాకేమైనా ఇచ్చావా నువ్వు సిరంజీలు తీసుకెళ్లి అమ్ముకున్నావు నాకేమైనా ఇచ్చావా చలి చూడండి ఒళ్ళు సలసల కాలిపోతుందండి నాలుగు పెడసగట్టుపోయిందండి అబ్బా నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి నువ్వు చెప్తావంటే నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలి కదండి ముసాయి కలపదరు దీనికి ఒక క్లోరోఫిన్ పొడిసాయి ఓ ఐదు కైతం చేతిలో పట్టరా నా నోరు తెరిపించబాకు మొత్తం బయటకు వస్తా మరి ఇదిగో ఐదు కంపౌండర్ గారు మందికి పంపిస్తాండి ఇష్టాలు ఉండవా ఏడు తగ్గు గుంజుకుంటావు డబ్బులు ఇచ్చావా ఇందాక తీసుకున్నారుగా తీసుకున్నానా ఇదిగో రోజుకి ఎన్ని వేసుకోవాలండి రోజుకి ఎన్నింటయ్యా మొత్తం అన్ని ఒకేసారి ఫినిష్ ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజు రాలండి అయితే మాట్లాడుకో తగ్గిపోతాయి నాలుగు తెరు నీ కోళ్ళ ఫారం ఉంది కదా అయితే రెండు అదన కోడి గుడ్లు ఇంటికి పంపించు కలపతారు ఇంకో ఇంజక్షన్ పడు నెక్స్ట్ ఏంటి సబ్బు ఏదైనా పనిపించండి చేస్తారు ఏం పని చేస్తా ఏ పనైనా చేస్తారు దా నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను అందులో కూర్చొని నువ్వు వైద్యం చెయ్యి ఈడెవడం నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడా అర్జెంట్ గా ఆయన బయట పంపించబోయామంటే నీ సీటు మీకు ఆడికిస్తా ఆయన లేకపోతే నా సీటు మీకు ఆయనకి ఇస్తానంటాడేంటి బాబు రామకృష్ణ పరమహంస నీ పాదాలకు నమస్కారం చేస్తాను ఆయన హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన లేకపోతే నా సీటు ఏంటి అలా చూస్తావు వచ్చాను లేపో లేకపోతే నీ సీటు అమ్మో పట్టుకు పిడి పట్టు వద్దా వద్దు బాబు ఎరా పద్దయ్య నీ ముఠాలో అందరినీ కురగాంగనేసావరా గట్టిగా పని చేస్తారయ్యా నీ ముఖం ఒకడికి పళ్ళగడ్డం చేత కాదు కుప్పలేయడం చేత కాదు ఎవరయ్యా నువ్వు పని కావాలి ఎరా పద్దయ్య నీ ముఠా మనిషా కాదండి కొత్త ముఖం నేను ఎప్పుడు చూడలేదు ఏ ఊరినిది నిన్నేనయ్యా అడిగేది మాట్లాడవే పనిస్తే చేస్తా కూలికి వెళ్తావా మీ ఇష్టం మీరు తీసుకెళ్ళండి రా అడగనండి పడండి రా పడండి మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఏం మాటల పండకి రమ్మని పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి మూడు రూపాయలు బొంగు రాజర్ కొని పెడతాడా ఈసారి రాని చెప్తాను కడప బాంబు కొని పెట్టమని అడుగుతా ఎందుకు ఎందుక అది నడుము కట్టుకుని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులం చేసుకుంటా ఎవరో చచ్చిపోయినట్టు అల్లుడు బాగున్నావా బాబురావు గారు బ్లేడ్ తీసుకెళ్తున్నాను ఏంటలా చూస్తున్నా పెన్సిల్ చెక్కోడానికి ఈ అమ్మాయి ఎవరు మా హాస్పిటల్లో నర్సు పేరు కేవీ కలపతారు
ఏదిడిగినా కాదన్నదన్న మాట. నిన్ను చూసి ఎన్నాళ్ళైందే? ఎన్నాళ్ళైందా? నెల రోజుల క్రితమే కదా మావా, మూడు నెలలు మేసిపోయావు. నెలంటే నీకంత తేలిగ్గా ఉందయ్యా. నెలంటే 30 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 20 నిమిషాలు, నిమిషానికి 20 సెకండ్లు. అంటే 30 × 24 × 60 × 60 ఎంత? 25,92,000 సెకండ్లు. నా బిడ్డకు దూరంగా ఉన్నాను. ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చా. లైఫ్ లాంగ్ ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా. అదేమిటి నాన్న? ఈ చదువు నీకే తెలుసు. ఈ సత్యానందము భాద్రపద తదియ నాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని ఏమిటనే పాడు మాటలు. వాడంతేనమ్మా, పడిశం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది బట్లిప్పు బట్లిప్పు అంటాడు. బట్లిప్పందే మందివ్వలేడు. అమ్మాయి కలుపుతారు, మా అమ్మాయి మొహమాట పడుతోంది, ఇది కాస్త చదివి పెట్టమ్మా. అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని చిత్రము నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు కనిపిస్తుంది. ఏదిటి ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలేను. అటులో చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి చింతలూరు ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. ముందుతుందిరా, ఆయనకి అసలే గుండె నొప్పి, ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలి. ఆయనవరండి నా మగుడు. చెప్పదు పడిది పిడి. ఆయన కూతురు, మీరు మగుడు, మీకు ఆయన మగుడు, ఉత్తి మగుడు కాదు. అసలు విషయం ఏమిట్రా? అంకల్ రావు పిల్లల మీద కృష్ణ నలుపు చంపేశాడు. అంకల్ రావు పిల్లడు? అబ్బా ఏం లేదు మామగారు, అంకల్ రావు అని ఆయన తన పిల్లల మీద కృష్ణ ఆయన పోసి నిప్పటి నుంచి చంపేశాడంట. ఇదేంటి నేను నవ్వుతున్నా చెప్పాను కదా. అబ్బా మీరు ఊరుకోండి నాన్నా. ఏమీ లేదు నాన్నా, మొగుడు పెళ్ళానికి మాట మాట వచ్చింది. మొగుడు కదా, ఆయనకి కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యనా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే అంతేనా? అల్లుడు అట్టా చేద్దాడేటమ్మా? నేను అలాగే చెప్పాను కదా. అట్టా చెప్పలేదయ్యా. ఊరుకోండి మీరు, నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటారు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు. మీ 4 తీసుకోండి. ఏ నిలబడ్డావే, రావయ్యా రా. ఇదిగో తీసుకో. ఇది ధర్మం కాదయ్యా, నువ్వు చేసిన శ్రమకి ఫలితం. నాకు డబ్బొద్దండి. డబ్బొద్దున్న మనిషిని మొట్టమొదటిసారిగా నిన్నే చూస్తున్నా. ఈ రోజుల్లో అన్నప్రాసన చేసేటప్పుడు 7 నిండని పసిబిడ్డ కూడా ఏం పట్టుకుంటుందో తెలుసా? డబ్బు. ఏ మనిషివయ్యా, తీసుకో. నాకు కాస్త అన్నం పెట్టించండి. అన్నపూర్ణ. ఏమిటండి? ఒక మనిషికి భోజనం ఏర్పాటు చేయి. అరబ్ తీవ్రవాదులు 7 గంటల సేపు చిన్న తరహా అత్యాచారంతో పరస్పరం కాల్పులు. ఇజ్రాయేలీ దళాలు 3 అరబ్బులను చంపివేయడంతో ఈ కాల్పులు ప్రారంభమయ్యాయి. సింధుపేట యుద్ధాన్ని అంతం చేయించేందుకు ఇరాన్ దౌత్యపరంగా జరుపుతున్న ప్రయత్నాల్లో నెమ్మదిగా నెమ్మదిగా అలా మళ్ళా నెమ్మదిగా. ఆయుర్వేదం, హోమియోపతి, నాచురోపతి ఏ వైద్యం చేయించినా, ఏ స్పెషలిస్ట్ చూపించినా ఈ కాలు మాత్రం రాదండి. కాలం వస్తుందనే మీరు బాపయ్య గారు అమెరికా తీసుకువెళ్ళినా మీ అబ్బాయి అవిడితనం పోదండి. భవిష్యత్తులో అతను లేచి తిరగడం అనేది జరగదు. ఉన్నన్నాళ్ళు ఒక జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆడవాళ్ళు తట్టుకోలేదని చెప్పలేదు, ఇక మీ కొడుకు లేనట్టే. ఎరా పేజ్ పుచ్చుకున్నావా? నాది పుచ్చుకున్నా. మరి నాదో? వచ్చే ముందే పుచ్చుకున్నారు, ఎన్నిసార్లు ఇస్తారు? పాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు పుచ్చుకో, మళ్ళీ వచ్చే పని ఉండదు. Oh.
కాలుకి ఏమైంది? బంతాడుతూ పడిపోయాడు బాబు. నొప్పిగా ఉందా? కొద్దిగా. బాగా నొప్పిగా ఉందా? ఇక్కడ అయితే నీ కాలు బాగుపడుతుంది. గోవింద్ రాజులు కాలు రాదన్నాడుగా. నే చెబుతున్నాగా, నీ కాలొస్తుంది. ఎలా వస్తుంది? ఆపరేషన్ చేస్తే. ఎవరు చేస్తారు? మీకెవరైనా పెద్ద డాక్టర్ తెలిస్తే చెప్పండి. తెలుసు, నేనే ఆపరేషన్ చేస్తాను. ఈ మనిషి వాళ్ళకం చూస్తే అదోలా ఉన్నాడు, ఇతను ఆపరేషన్ చేయడం ఏమిటి? చూస్తుంటే ఆయన నాకు సాయిబాబా లాగా కనిపిస్తున్నాడు. ఇప్పటికీ ఎన్ని వేలు ఖర్చు పెట్టలేదు, ఎంతమందికి చూపించలేదు. ఏ పుట్టలో ఏ బాగుందో. మన అదృష్టం బాగుంటే వాడు లేచి తిరుగుతాడేమో. ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం పూర్ణ.